హై ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ కాలరేఖలు నవలా కొద్ది భాగం చదువుకున్నాము నేను ఇప్పుడు మిగతా భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన నవల అని చెప్పి రాశారు దీన్ని రచించిన వారు అంపషే నవీన్ గారు మనం ఒక రెండు లైన్లు వెనక్కి వెళ్ళి మళ్ళీ మనం ఫాలో అవుదాము అర్ధరాత్రి దాటాక బండ్లు కదిలాయి ఇంటికి వచ్చాక అక్క అత్తవారింటికి వెళ్ళిపోయిందని అమ్మ మరొకసారి కంటతడి పెట్టింది అమ్మ కంటతడి పెట్టగానే చిన్నమ్మ పెద్దమ్మలు కూడా కంటతడి పెట్టారు వాళ్ళను చూస్తున్న రాజు కూడా దుఃఖం ఆగలేదు అమ్మ దగ్గరికి వెళ్ళి ఊరుకో అమ్మ అన్నాడు కొడుకును గట్టిగా కౌగిలించుకుని రాధమ్మ మళ్ళీ ఏడ్చింది పిల్లగాడు భయపడతాడు ఊరుకో రాదా అని లక్ష్మమ్మ పెద్దమ్మ అమ్మను ఊరుకుంచింది సత్యం చిన్న ఆయన ఆయన స్నేహితుడు దుస్సా శంకరయ్య ఇద్దరు ఎప్పుడు మాట్లాడుకుంటున్నా రాజుకు అవుతుంది అక్క పెళ్ళైన నెల రోజుల తర్వాత ఓ రోజు వాళ్ళ పొలం దగ్గరి బాయి మోటార్ల మీద మర్రి చెట్టు నీడలో కూర్చొని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే అక్కడకు అప్పుడే వచ్చిన రాజు వాళ్ళ మాటల్ని ఆసక్తిగా వినసాగాడు రోజురోజుకు దొరోడు మితిమీరిపోతున్నాడు నిన్న కడివెండిలో ఏమైందో తెలిసిందా అంటున్నాడు చిన్నాయన ఏమైంది నాకు ఇంకా ఎవరు చెప్పలేదు అన్నాడు శంకరయ్య దొరోని గుండాలు మన సంఘం మనుషుని ఒక అతన్ని కాల్చి చంపిండ్రట ఆయన పేరు దొడ్డి కొమ్మరయ్యట అన్నాడు చిన్నాయన అసలు ఏమైందట ఆ ఊర్లే దొరోని తల్లి ఉంటుంది ఆమె చేస్తున్న దోపిడిని దౌర్జన్యాన్ని మన సంగపోళ్ళు బయట పెట్టిన్రు గరిసెల నిండా వడ్లున్న ఒక్క సోలుడన్నా సర్కారుకు లెవీ కింద కొలుచుడు లేదు సర్కారోళ్ళు వాళ్ళు పేదరైతుల ఇండ్ల మీద పడి లెవీ గల్ల కొలుమని పీడించుడు సంగపోళ్ళు చాలాసార్లు సర్కారు వాళ్లకు గా దొరసాని గడిల ఎన్ని పుట్ల వడ్లున్నాయో చెప్పిండ్రు గడీలకు తీసుకుపోయి ఆ వడ్లను చూపించిండ్రు రాత్రికి రాత్రే దొరసాని మనుషులు గడిలో ఉన్న వడ్లను బండ్ల మీదకి ఎక్కించి మాయం చేసే ప్రయత్నం చేస్తే సంగపోళ్ళు ఆ బండ్లను అడ్డగించి ఆ గల్లన్నంతా సర్కారుకు అప్పజెప్పిండ్రు సంగపోళ్ళు గింత పని చేస్తారా అని విన్నూరు నుంచి సంగపోళ్ళల్లా ఒకరినో ఇద్దరినో కాల్చి చంపి రాండ్రని దొర గుండాలను పంపించిండు ఆ గుండాలు కండి కడింటికొచ్చి గడిల జేరి బాగా తాగి తందనాలాడుతూ ఆడుతూ సంగపోళ్ళను నోటికొచ్చినట్టల్లా దిట్టుడు పెట్టిండ్రు దీనికి వ్యతిరేకంగా మన సంగపూళ్ళు ఊర్లే పెద్ద జులు తీసే ప్రయత్నంలో ఉన్నారు అప్పుడే దొరగుండాలు మన సంఘం సభ్యుడు మంగళి లింగయ్య ఇంటి మీదకి రాళ్ళు రువుడు షురు చేసిండ్రట ఈ సంగతి మన సంగపూళ్ళకు తెలిసింది వెంటనే జులుస్ తీసిండ్రు దొడ్డి కొమ్మరయ్య గప్పుడు ఇంటికి వచ్చి మేకల్ని దొడ్లదోలి అన్నం తింటున్నాడట ఎవరో వచ్చి మన జులుస్ తీస్తున్నారు నిన్ను రమ్మన్నారని చెప్పిండ్రట అన్నము అట్లనే వదిలిపెట్టి కొమరయ్య వచ్చి జులూసుల జేరిండట అందరికంటే ముందే కొమరయ్య నడుస్తాండు జులూస్ గడి దగ్గరకు వచ్చింది ఆ జనాన్ని చూసి లోపలున్న మస్కినలి వనమ వెంకటూ అబ్బాసలీ మొదలైన దొర గుండాలకు భయం పుట్టింది వీళ్ళు మనల్ని చంపేటందుకే అనుకున్నారు వెంటనే వాళ్ళ దగ్గర తుపాకీలతోటి కాల్చుడు శురు చేసిండ్రు ఒక తూట వచ్చి దొడ్డి కొమరయ్య కడుపులో పడ్డది ఆంధ్ర మహాసభకు జై అంటూ కొమరయ్య నేలకొరిగి ప్రాణాలు విడిచిండు అతని పక్కన నడుస్తున్న వాళ్ళన్న దొడ్డి మల్లయ్యకేమో తూట మోకల దగ్గర తగిలింది అతని ప్రాణానికి ఏం ఢోకా లేదని తెలిసింది అప్పుడు మన ఊళ్ళు ఏం చేసిండ్రట గడిలా జ్వరబడి దొర గుండాల్ని మొత్తం నరికి పారేద్దాం అనుకున్నారట కానీ మన నాయకులు వాళ్ళని ఆపిండ్రట ఎందుకు ఆపిండ్రట అట లంజ కొడుకులందరినీ నరికి పోగులు పెట్టనుండే అన్నాడు శంకరయ్య నరికి పోగులు పెట్టొచ్చు ఆ ఆవేశంలో మా నోళ్ళు అంత పని చేసేటోళ్ళే కానీ తర్వాత వచ్చే పరిణామాన్ని గురించి కూడా ఆలోచించాలి కదా గంతమందిని చంపితే సంఘం సభ్యుల మీద కత్తల కేసు పెడతారు నాయకులందరినీ జైల్లో పెడతారు జైల్లోకి తీసుకెళ్లిన నాయకుల్ని నానా చిత్రహింసలు పెడతారు అందుకనే ప్రజలకు ఓపిక బట్టుండ్రని చెప్పవలసి వచ్చింది అన్నాడు సత్యం చిన్నాయన ఇప్పుడు ఏమవుతుందంటావు పోరాటం గిట్లనే చల్లబడుతుందా ఏమన్నా చేస్తుందా అన్నాడు శంకరయ్య దురగుండాలో శాంతియుతంగా ఊరేగింపులో వస్తున్న మన సంఘం సభ్యుని నడివీధిలో కాల్చి చంపడం అంటే మామూలు విషయం కాదు దీన్ని గురించి మనోళ్ళు ఆలోచిస్తారు ఈ పోరాటాన్ని ఇట్లనే శాంతియుతంగా కొనసాగించుడా లేక మనం కూడా ఆయుధాలను పట్టుకుని శత్రువుకు వానికి అర్థమయ్యే భాషలో సమాధానం చెప్పటమా అన్నది మన సంఘం నాయకత్వం తెలుసుకోవాలి నా ఉద్దేశం ఏంటంటే ఈ దొరల్ని ఈ దొరల కిరాయి సైనికుల్ని ఓడించాలని అంటే మనం కూడా ఆయుధాలు తీసుకోక తప్పదు అవును ఇవాళ క కడివెండి లేత ఇదయ్యింది మొన్న పాలకుర్తిల చాకలి ఐలమ్మ భూమిని దొరోడు కాజేయాలని చూసి చూడలేదు ఆమె పొలంలో పండించిన పంటనంతా దోచుకుపోవాలని కుట్ర పన్నలేదు అన్నాడు శంకరయ్య అవును చాకలి ఐలమ్మ అంటే ఎవరి చిన్న ఆయన అన్నాడు రాజు వాళ్ళెదురు కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోవడంతో రాజు తనేమన్నా పొరపాటు చేశానా అనుకున్నాడు చాకలి ఐలమ్మది మన ఊరు దగ్గరలోనే ఉండే పాలకుర్తి ఆమె మూడెకరాల పొలాన్ని కౌలుకు తీసుకుంది ఆ పొలాన్ని ఆమె పాలకుర్తికి దగ్గరలోనే ఉండే మల్లంపల్లికి చెందిన మక్తేదారు దగ్గర నుంచి కౌలుకు తీసుకుంది చాకలి ఐలమ్మకు ముగ్గురు కొడుకులు భర్త ఆంధ్ర మహాసభలో సభ్యత్వం తీసుకుని దొర దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు దీంతో చాకలి ఐలమ్మ మీద దొర కట్టిండు ఏదో తంపుతో ఐలమ్మను లొంగ తీసుకోవాలని ఆమె భర్తను కొడుకుల్ని అరెస్ట్ చేయించిండు అయినా ఐలమ్మ జంకలేదు దొర ఎలాగైనా ఆమె సాగు చేసుకుంటున్న పొలాన్ని కాజేయాలని అనుకున్నాడు మల్లంపల్లి మక్త దగ్గర నుంచి ఐలమ్మ సాగు చేసుకుంటున్న భూమిని తను కౌలుకు తీసుకున్నట్టుగా దొంగ కాగిదాలు తయారు చేసిండు ఆ కాగితాలు పట్టుకొని వచ్చి ఐలమ్మ పొలంలో పండిన పంట అంతా నాదేనని నేనే ఆ పంటను కోసుకోబోతానని లేని పక్షంలో పంటను నాశనం చేస్తానని చెప్పిండు అప్పుడు ఐలమ్మ సంఘం సహాయాన్ని కోరింది ఆమె పొలంలో పండిన పంటను ఎలాగని రక్షించే బాధ్యతను తీసుకోవాలని పార్టీ నిర్ణయించింది ఈ బాధ్యతను పార్టీ కామ్రేడ్ యాదగిరిరావుకు ఒప్పజెప్పిండ్రు ఆయనకు సహాయంగా కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డిని కామ్రేడ్ రామచంద్రారెడ్డిని కామ్రేడ్ నల్లు ప్రతాప్ రెడ్డిని పంపించింది వీళ్ళందరూ కలిసి చాకలి పొలాన్ని రక్షించే బాధ్యతను తమ నెత్తి మీద వేసుకున్నారు ఒకరోజు దొర గుండాలు వచ్చి పొలంలో పండిన పంటను దోచుకుపోయే ప్రయత్నం చేసిన దాన్ని మన కామ్రేడ్లు అడ్డుకున్నారు దొర గుండాలకు బుద్ధి చెప్పి వారిని పొలంలోంచి తరిమేసి రాత్రికి రాత్రే పంటనంతా చాకలి ఐలమ్మ ఇంటికి చేర్చిన్రు దాంతో దొర కళ్ళు దాగిన కోతవులైపోయిండు నా పంటను దోసుకుపోయిండ్రని మన కామ్రేడ్ల మీదనే కేసు పెట్టిండు భీమిరెడ్డి నరసింహారెడ్డిని కే రామచంద్రారెడ్డిని నల్లు ప్రతాపరెడ్డిని అరెస్టు చేయించి పిన్నూరు పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిండ్రు ఆ రాత్రి పోలీసులు మన కామ్రేడ్లను ఎన్ని చిత్రహింసలు పెట్టిండ్రో నోటితోటి చెప్పలేం మూత్రం దాగించిండ్రు కారం రూసిన రాసిన రూల్ కరను పెట్టిండ్రట సత్యం చెబుతున్న మాటలు వింటుంటే రాజుకు కడుపులో తిప్పినట్టయింది సత్యం ఇంకా ఏదో చెప్పాలనుకున్నాడు కానీ చెప్పలేకపోయాడు నువ్వు గట్ల చెప్పుతా అంటే నా రక్తం అసలుతాంది గిప్పుడే పోయి నీ సంపబుద్ధి అవుతాంది అన్నాడు దిగ్గును లేచి నిల్చున్నా దుస్సా శంకరయ్య గంత తొందర బడొద్దురా శంకరన్న మనం ఏం చేసినా పార్టీ చెప్పినట్లే చెయ్యాలి మనంతట మనం ఏం చెయ్యొద్దు ఏం చేసినా ఐకమత్యంగా చెయ్యాలి గప్పుడే మనకు బలం ఉంటుంది రావి నారాయణ రెడ్డి చెప్పలే గడ్డిపోసలు విడివిడిగా చాలా కంజోరుగా ఉంటాయి అదే వాటిని కలిపి తాడు వేనితే ఎంత తాకతొస్తుంది గా తాడుతోటి ఓ ఏనుగునైనా కట్టేయొచ్చు అన్నాడు సత్యం అవును గానీ యుద్ధం సంగతి చెప్పవైతివి అన్నాడు శంకరయ్య యుద్ధం అయిపోయింది కదా మొన్న పాలకుర్తికి పోయినప్పుడు మన పార్టీ వాళ్ళు చెప్పండ్రు హిట్లర్గాడు ఓడిపోయిండు మిత్రపక్షాలు గెలిచినాయి మన కమ్యూనిస్టు రష్యా మిత్రపక్షాలతోటి జరగడం వల్లనే మిత్రపక్షాలు గెలిచినాయి రష్యా కనుక యుద్ధంలో మిత్రపక్షాలతోటి జరకపోతే మిత్రపక్షాలు గెలిచేటివి కావు అన్నాడు సత్యం మిత్రపక్షాలంటే ఎవరెవరు చిన్నయనా అన్నాడు రాజు బ్రిటిషోడు ఓడు రష్యా గివే మిత్రపక్షాలంటే అన్నాడు సత్యం అయితే బ్రిటిషోడు గెలిచిండన్నమాట ఇప్పుడు ఏమైతుందంటావు బ్రిటిషోడు మనకు స్వతంత్రం ఇస్తాడా అడిగాడు శంకరయ్య చచ్చినట్టు ఇస్తాడు స్వతంత్రం వస్తుంది కానీ మన దేశం రెండు ముక్కలు అయ్యేటట్టుంది అన్నాడు సత్యం రెండు ముక్కలు అయితే అంటే ఏంది నాకు సంజయిత లేదు అన్నాడు శంకరయ్య ముస్లింలు మేము హిందువులతోటి కలిసి ఉండలేం కాబట్టి మాకు వేరే దేశం కావాలి అంటున్నారు ముస్లింల కోసం బ్రిటిషోడు పాకిస్తాన్ ఇచ్చేటట్టే ఉన్నాడు మన కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు పాకిస్తాన్ ఇవ్వక తప్పదని ఒప్పుకున్నారు కదా ఒప్పుకున్నారు కూడా ముస్లింలు అంటే ఎవరు అన్నాడు రాజు ముస్లింలు అంటే తురకోళ్ళు మన ఊర్లో తురకోళ్ళు లేరా జాఫర్ మౌలి సాబ్ దొరా షేర్దార్ లతీఫ్ తోళ్ళు కొనుక్కపోయే అబ్దుల్లా గానుగదిప్పే మదార్ వీళ్ళే తురకోళ్ళు అంటే అన్నాడు సత్యం వీళ్ళంతా మనతోటి మంచిగానే కలిసి ఉంటారు కదా వాళ్ళు తురకోళ్ళు మనం హిందువులు అని నియాసం చెప్తే తప్ప మాకు ఎరకలేదు దాకా నాకు పేర్ల పండగ తురకోళ్ళ పండగని లేదు మన ఊళ్ళే సాకలోళ్ళు సాలోళ్ళు గొల్లోళ్ళు గౌండ్లోళ్ళు తిరగనే తురుకోళ్ళు అనుకుంటున్నా అన్నాడు శంకరయ్య అది నిజమే ఈ దేశంలో చాలా కాలం నుండి హిందువులు ముస్లింలు కలిసే ఉంటున్నారు మేం వేరు మీరు వేరు అని ఎన్నడూ అనుకోలేదు కానీ కొందరు బాగా చదువుకున్న ముస్లింలే ముస్లింలు వేరు హిందువులు వేరు అనే వేరు బంధం తీసుకొచ్చిండ్రు మొహమ్మద్ అలీ జిన్నా అనే అతను హిందువులు తురకోలు వేరు వేరు కాబట్టి తురకోళ్లకు ఈ దేశంలో కొంత భాగం ఇయ్యకపోతే వాళ్ళను హిందువులు బతకనేయరని ప్రచారం చేసిండు దీన్ని బ్రిటిషుడు బాగా పెంచి పోషించిండు చూడబోతే తురకోళ్ల కోసం పాకిస్తాన్ వచ్చేటట్టే ఉంది పాకిస్తాన్ వస్తే ఏమైతుందో తెలుసా మన నైజాం సర్కారుడు మన హైదరాబాద్ స్టేట్ను పాకిస్తాన్లా అంటాడు అన్నాడు సత్యం అప్పుడు మనమేం చేయాలి అన్నాడు శంకరయ్య నైజాము నాటలు సాగకుండా చేయాలి స్వతంత్రం వచ్చే లోగానే గద్దె దించి పారేయాలి తెలంగాణ ప్రజారాజ్యం స్థాపించాలి అన్నాడు సత్యం ప్రజారాజ్యం అంటే ఏంది అన్నాడు రాజు ప్రజలే పాలకులు కావాలే గదే ప్రజారాజ్యం కర్షక కార్మికుల కోసం పోరాడే కమ్యూనిస్టు పార్టీ ద్వారానే ప్రజారాజ్యం వస్తుంది రష్యాలో ప్రజారాజ్యం వచ్చింది మన దేశంలో కూడా ప్రజారాజ్యం వచ్చి తీర్తుంది అన్నాడు సత్యం ప్రజారాజ్యం వస్తే మన భూములన్నీ కమ్యూనిస్టు వాళ్ళు గుంజుకుంటారట నిజమేనా చిన్నైనా అన్నాడు రాజు ఎవరు చెప్పిండ్రురా మదిపాడుకు బతుకమ్మ పండుగకు పోయినప్పుడు రాజేశం పేద నాయన చెప్పిండు గైనైతే రావి నారాయణ రెడ్డి కంటే గాంధీ గొప్పోడు అన్నాడు నిజమేనా చిన్నైనా అన్నాడు రాజు ఏం కాదు రావి నారాయణ రెడ్డే గొప్పోడు మీ రాజేశం పెదనైనా కాంగ్రెస్లో తిరుగుతాడు గందుకని గట్లనే మాట్లాడతాడు కాంగ్రెస్ పార్టీ బోర్జువాల పార్టీ అన్నాడు సత్యం బూర్జువాల పార్టీ అంటే ఏంది చిన్నాయనా అన్నాడు రాజు గవర్నే నీకు ఇప్పుడు సమజి కావులేరా కొంచెం పెద్దోని అయితే నీకన్నీ అర్థమవుతాయి నువ్వు పెద్దవిరిగి రావి నారాయణ రెడ్డి అంత నాయకుని కావాలే అన్నాడు సత్యం చిన్నాయన వాళ్ళిద్దరూ లేచి ఊర్లో ఏదో పనుందని చెప్పి ఊరి వైపు బయలుదేరారు రాజు కొంత దూరంలా చింత చెట్టు కింద గోళీలాడుతున్న తన స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు రాజుకు ఓనమాలు ఒంట్లు గుణితం వచ్చేసాయి బాల శిక్ష చదివేస్తున్నాడు ఎక్కడ అక్షరాలు కనిపించినా చదివేస్తున్నాడు బాలశిక్షలో ఉన్న సుమతి శతకంలోని కొన్ని పద్యాలు నోటికొచ్చేసాయి తెలుగుతో పాటు అతనికి ఉర్దూ కూడా నేర్పిస్తున్నారు తెలుగు వచ్చినంత సులభంగా అతనికి ఉర్దూ రావడం లేదు ఉర్దూ భాష తెలుగు భాషకు పూర్తిగా వ్యతిరేకం ఉందనిపించింది తెలుగును ఎడమ నుండి కుడికి రాస్తే ఉర్దూను కుడి నుండి ఎడమకు రాయాలి అతనికి అలీఫ్ బే అనే రెండు అక్షరాలు రావడానికే ఎంతో కాలం పట్టింది అదే యాదగిరికి ఉర్దూ చాలా సులభంగా వచ్చేస్తుంది తను అలీఫ్ బేలు నేర్చుకునే లోపలే యాదగిరి ఉర్దూ అక్షరాలన్నీ నేర్చుకున్నాడు యాదగిరిని అందరూ తనకంటే తెలివైన వాడని పొగుడుతుంటే అతనికి దుఃఖం వచ్చేసింది ఒకసారి స్కూలుకు నాజర్ సాబ్ వస్తున్నాడని చెప్పారు స్కూల్నంతా అలికి ముగ్గులు పెట్టారు ఆ రోజు చపరాసి ఊరంతా తిరిగి చాలామంది పిల్లల్ని స్కూలుకు తీసుకొచ్చాడు స్కూల్కి ఎన్నడు రాని చంద్రన్న కూడా ఆ రోజు స్కూల్కి వచ్చాడు పెద్ద షేర్వాణి వేసుకుని రోమి టోపీ పెట్టుకొని గడ్డం మీసాలతో నాజర్ సాబ్ స్కూల్కి వచ్చాడు పిల్లలందరినీ ఉర్దూ పుస్తకాన్ని చదవమన్నాడు ఉర్దూ చదవని వాళ్ళని ఉర్దూలోనే కోప్పడ్డాడు నాజర్ సాబ్ తన క్లాస్కి వచ్చినప్పుడు సాబీరు తనను యాదగిరిని చూపించి ఏ దోనం బచ్చే బహుత్ హుషార్ బచ్చే హే అని చెప్పాడు మీరిద్దరు అలీఫ్ బేలు మొత్తం రాసి చూపించుండ్రి అన్నాడు నాజర్ సాబ్ తనకేసి యాదగిరికేసి చూస్తూ అతనికి తెలుగు కూడా అవ్వచ్చా అనుకున్నాడు రాజు అలీఫ్ బేలు కాకుండా తనను ఆల్ రాసి చూపించమంటే బాగుండేది లేదా తెలుగు పద్యాలు నోటికి చదివి వినిపించమన్నా బాగుండేది తల్లి నేను దళంచి పుస్తకం చేతన్ బోనిథిన్ లాంటి పద్యాలు తనకెన్నో వచ్చు కానీ నాజర్ సాబు ఇవేమి అడగకుండా అల్లు బేలు మాత్రమే రాయమన్నాడు దుస్స యాదగిరి బేలు మొత్తం రాసేశాడు తను ఎంత ప్రయత్నించినా నాలుగైదు ఉర్దూ అక్షరాల కంటే ఎక్కువ రాయలేకపోయాడు నాజర్ సాబ్ ఇద్దరు పలకల్ని తీసుకొని చూశాడు యాదగిరిని ఉద్దేశించి ఏ లడక బహుత్ హుషార్ లడకా హే అన్నాడు తన కేసు చూసి నీకేం రాదంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజుకు తల కొట్టేసినట్టు అయింది వెంటనే అతనికి దుఃఖం వచ్చేసింది తనకు వచ్చిన పద్యాలు యాదగిరికి రావు అయినా యాదగిరిని రాజర్ సాబ్ మెచ్చుకున్నాడు తననేమో దిచ్చాడు రాజుకు ఉర్దూ భాష మీద ఆశయం కలిగింది ఈ ఉర్దూ కారణంగానే తను రోజు ఇంత అవమానానికి గురి కావాల్సి వచ్చింది ఆ రోజు ఇంటికి వెళ్ళగానే దివాన్ ఖానాల నాయన చిన్నాయన పెద్ద నాయన ఊర్లో కొందరు పెద్ద మనుషులు కూర్చొని ఉన్నారు ఈ ఏడు అసలు పంటలే పండలేదు పండింది లేవికే పోతే మనమేం తిందాం అంటున్నాడు చిన్నాయన నువ్వు తింటేంది తినకపోతేంది వాడు వచ్చి లేవి గోల్చుకోతాడు అంటున్నాడు నాయన ఎట్లా గోల్చుకుపోతాడో మేము చూస్తాం మా నూర్లో ఎవరెవరి దగ్గర ఎంత ధాన్యం ఉందో మాకు తెలుసు సర్కారు వాళ్ళని తీసుకుపోయి ఎవరింట్లో ఎంత గల్లా ఉందో చూపిస్తాం ఈ సమస్యను మీరు మా సంఘానికి వదిలిపెట్టుండ్రి అంతా మేము చూసుకుంటాం అంటున్నాడు చిన్నాయన లోపలికి వెళ్ళి జగిలి మీద అడుగు పెట్టగానే రాజుకు సుశీల కనిపించింది ఏందక్కా ఏమైంది అన్నాడు రాజు ఊర్లకు సర్కారు మనుషులు వచ్చింద్రట తహసీల్దార్ గిరిదవర్ ఇంకెవరెవరో వచ్చింద్రట వాళ్ళు మన ఇంట్లో ఉన్న వడ్లన్నీ లేవి కింద కొలుచుకొని పోస్ తీసుకుపోతారట వడ్లన్నీ సర్కారు వాళ్ళు తీసుకోపోతే మనకెట్లా మనం ఏం తిందామని నాయన అయినా చిన్నైనా అవుతాండ్రు అంది సుశీల వాళ్ళలా మాట్లాడుకుంటుండగానే షేక్ సింద్ నరసింహ ఇంట్లోకి వచ్చి గిద్దావర్ తహసీల్దార్ వస్తున్నారు మీ ఇంట్లో గుమ్ములల్లా ఎన్ని ఉన్నాయో చూస్తారట అన్నాడు నాయన చిన్న పెదనాయన పెద్ద నాయన వెంటనే దిగ్గులు లేచారు వాళ్ళు లేచి నిల్చోగానే ఇంట్లోకి గిద్దావర్ తహసీల్దార్ మరో షేక్ సింద్ రామ్మల్లయ్య లోపలికి వచ్చి ఇంటి పక్కనే ఖాళీ స్థలంలో ఉన్న గుమ్ముల దగ్గరకు వెళ్ళారు వాళ్లతో పాటు ఇంకా చాలా మంది షే షేర్దార్ లతీ పట్వారి నరసింహారావు పోలీస్ పటేల్ గంట సోమన్న మొదలైన వారు చాలామంది వచ్చారు అందరూ గుమ్ముల దగ్గరికి వెళ్ళారు వరుసగా ఐదారు గుమ్ములు ఉన్నాయి ఆ గుమ్ములు ఏముందో చూశారు రెండు గుమ్ములు ఖాళీగానే ఉన్నాయి మరో రెండు గుమ్ములు ఒకదానిలో ఒడ్లు ఇంకో దానిలో జొన్నలు ఉన్నాయి గిర్దావర్తో చిన్న ఉర్దూలో మాట్లాడడం మొదలెట్టాడు నాయన కూడా ఉర్దూలో మాట్లాడుతున్నాడు ఈ గుమ్మిలో ఎన్ని ఉన్నాయని వాళ్ళు నాయన్న అడిగారు రెండు పుట్లున్నాయని నాయన చెప్పినట్లు రాజుకు అర్థమైంది రెండు పుట్లల్లా ఓ పుట్టెడు లేవీకి గొలవండి అని గిరిధావరు చెప్తున్నట్టుగా ఆ పుట్టెడు మీకు పెడితే మేము ఏం దీని బతకాలి అని చిన్నయన అడుగుతున్నట్టుగా చిన్నయన చాలా ఆవేశంగా మాట్లాడుతున్నట్టుగా రాజుకు అర్థమైంది ఎంత త్వరగా వాళ్ళంతా ఇంట్లోకి వచ్చారో అంతే త్వరగా బయటకు వెళ్ళిపోయారు వాళ్ళంతా వెళ్ళిపోయాక పెదనైనా నాయన గుసగుసగా మాట్లాడుకోవడం రాజు గమనించాడు వాని పుణ్యం ఇంటెనుక పెద్ద గొమ్మిను చూడకుండానే పోయిండు అన్నాడు పెదనాయన అది చూస్తే మన మీద ఇంకో పుట్టి లేని పడేది లేవి పడేది మన సత్తయ్య ఊరితో చాలా బాగా మాట్లాడిండు వానికి వానికి దెబ్బకే భయం పుట్టింది అందుకే ఇంటెనుక దాకా రాకుండానే బొయ్యిండు అన్నాడు నయన ఆ రాత్రి ఊర్ల ఆసాములో చాలామంది బండ్లు కట్టి బండ్ల మీద రాసి పోసినట్టుగా ఇంటింటికి లేవి ధాన్యం పోశారు బండ్లన్నీ జనగాంకు బయలుదేరాయి అంతకుముందే దొరా షేర్దార్ ఇంట్లో పుట్ల కొద్ది దా ధాన్యం ఉందని సంఘం తరఫున చిన్నయన శంకరయ్య షేర్దార్ లతీఫ్ ఇంటికి గిద్దావారిని తీసుకెళ్లి చూపించారు దాంతో షేర్దార్ను బరు ఐదు పుట్ల వడ్లను లేవి కింద సర్కారుకు గొలవాలని గిద్దావారు చెప్పిండు షేర్దార్ చిన్నయన మీద పగబడతాడు కావచ్చు అంది సుశీల చిన్నయనను పోలీసులకు వట్టిస్తాడా అన్నాడు రాజు చిన్నయనను పోలీసులకు వట్టిస్తే సంగపూలు పోయి విడిపించుకొస్తారు అంది సుశీల అంటే పోలీసులు భయపడతారా భయపడతారు అంది సుశీల రావి నారాయణ రెడ్డిని చూస్తే గిడ్దవార్ ఉచ్చబ పోసుకుంటాడు అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన చంద్రయ్య చంద్రయ్య సంగపూలను గూర్చి వాళ్ళిద్దరికి తెలియని చాలా విషయాలు చెప్పాడు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో సంగపూళ్ళు ఏమేమి చేశారో చెప్పాడు రాజు బాలశిక్ష పూర్తి చేసి మొదటి తరగతిలోకి వచ్చాడు మనది హైదరాబాద్ రాష్ట్రమని మన రాష్ట్రంలో పదహారు జిల్లాలు ఉన్నాయని మనను పరిపాలిస్తున్న రాజు పేరు మహాఘనత వహించిన ఏడవ నైజాం మీరు ఉస్మాన్ అలీ ఖాన్ అని రాజు చదవసాగాడు తన పేరు దొడ్డ రాజయ్య అని తండ్రి పేరు నర్సయ్య అని గ్రామం పేరు వాయిల్పాడని తాలూకా పేరు జనగామని జిల్లా పేరు నల్లగొండ అని పుస్తకం మీద రాజు రాసుకోవడం మొదలుపెట్టాడు ఎండాకాలం పోయి వర్షాకాలం వచ్చింది వర్షాకాలం పోయి శీతాకాలం వచ్చింది ఊర్లో వ్యవసాయదారులకు ఎప్పుడు పనే వర్షాకాలంలో విత్తనాలు నాటారు శీతాకాలంలో పంట చేతికి వచ్చింది ఊర్లో ఉన్న ఇతర వృత్తుల వాళ్ళంతా వ్యవసాయదారుల చుట్టే తిరుగుతారు రోజు రాజు రోజు స్కూల్కి వెళ్తున్నాడు అతనికి నేర్చుంటు నేర్చుకుంటున్న కొద్దీ ఇంకా నేర్చుకోవాలనిపిస్తోంది అతనికి చదువు తప్ప మరో ధ్యాస లేదు ఉర్దూ భాషను కూడా అతడు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అలివి బేలు అన్నీ వచ్చాయి అతడు ఉర్దూ బాలశిక్ష బోల్తా ఖైదా చదవసాగాడు ఈలోగా పాలకుర్తి జాతర వచ్చింది ఆ చుట్టుపక్కల గ్రామాల్లో పాలకుర్తి జాతర అంత పెద్ద జాతర మరొకటి లేదు నర్సయ్య తన కూతురు పెళ్ళైతే ఈ సంవత్సరం జాతరకు వస్తానని మొక్కుకున్నాడు అందుకే కుటుంబ సమేతంగా బండి మీద పాలకుర్తికి బయలుదేరాడు ఎన్నో బండ్లు ప్రభలు కట్టుకొని పాలకుర్తికి వెళ్ళడం కనిపించింది పాలకుర్తికి వెళ్ళగానే ప్రభలన్నీ పాలకుర్తి గుట్ట చుట్టూ మూడుసార్లు తిరిగాయి నర్సయ్య బండి కూడా పాలకుర్తి గుట్ట చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం చేసింది అబ్బా ఎన్ని బండ్లు ఎక్కడ చూసినా బండ్లే అంది సుశీల ఒకే చోట అన్ని బండ్లను చూసినా రాజు ఆశ్చర్యానికి అంతులేదు అన్ని బండ్లను అంతమంది జనాలను రాజు ఇదివరకు ఎప్పుడు చూడలేదు చీకటి పడింది బండ్లన్నింటినీ గుట్ట చుట్టూ విడిచారు అందరూ బండ్ల దగ్గర పొయ్యిలు రాజేసుకుని వంటలు చేసుకోవడం మొదలుపెట్టారు రేపు తెల్లారినాక మనం గుట్ట మీదికి పోయి దేవుణ్ణి చూడాలి అంది సుశీల రాధమ్మ వంట పనిలో మునిగిపోయింది గుట్ట మీద దేవుడు ఉంటాడా అన్నాడు రాజు అవును గా దేవుణ్ణి చూసేటందుకే ఇంతమంది జనం వచ్చిన అంది సుశీల దేవుడు ఎట్లుంటాడు నువ్వెప్పుడన్నా చూసినావా నేను ఇది వరకు ఒకసారి పాలకొత్తి తీర్థానికి వచ్చిన గుట్ట మీదకి పోయి దేవుణ్ణి చూసినా దేవుడంటే ఎట్లుంటాడక్క పెద్ద పెద్ద చేతులు పెద్ద పెద్ద కాళ్ళు ఉంటాయా ఇక వేవి లేవురా రాజు ఇక్కడ పాలకుర్తి గుట్ట మీద ఉండేది లింగం ఇక లింగాన్ని దేవుడు అంటారు గుట్ట మీది పోయినాక ఓ ఓ సొరికొస్తుంది ఆ సొరికెలకు పూర్తిగా వంగి పోవాలి అంత చీకటి ఉంటుంది ఆ సొరికెల ఓ లింగం ఉంటుంది గదే దేవుడు అంటే అంది సుశీల గంతేనా నేను దేవుడు అంటే చాలా పెద్దగా పెద్ద పెద్ద చేతులతోటి పెద్ద పెద్ద కాళ్ళతోటి ఉంటాడు అనుకుంటున్నా వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటుండగానే ఎక్కడికో వెళ్ళినా వాళ్ళ నాయన బండి దగ్గరకు వచ్చాడు మనం తీర్థం చూద్దామని బాగానే వచ్చినాం కానీ పెద్ద లొల్లయ్యేటట్టున్నది అన్నాడు నాయన లొల్లేంది అంది అమ్మ సంగపోలు పెద్ద మీటింగ్ పెట్టిండ్రు మీటింగ్ను ఎట్లాగైనా ఎట్లనైనా జడగొట్టాలని దొర మనుషులు చూస్తున్నారు ఒక పక్క సంగపళ్ళు మరోపక్క దొర మనుషులు కత్తులు కటార్లు గదువలు గొడ్డళ్ళు పట్టుకుని ఒకరి మీద ఒకరు పడి చంపుకునేటట్టున్నారు అన్నాడు నాయన సంగపోళ్లకు మీటింగ్ పెట్టుకునేటందుకు ఇప్పుడే తీరిందా గీ తీర్థం అప్పుడే మీటింగ్ పెట్టుకోవాలనా తీర్థం అప్పుడైతే ప్రజలు బాగొస్తారని ఇవాళ మీటింగ్ పెట్టిండ్రట మన సత్తయ్య కూడా మీటింగులనే ఉన్నాడు ఇంకా చాలా మంది లీడర్లు వస్తారట అల్ల నరసింహ ఆరోట రామచంద్రారెడ్డి భీమిరెడ్డి నరసింహారెడ్డి వీళ్ళంతా వస్తారట బుర్ర కథలట గొల్ల శుద్ధులటా అగో బుర్ర కథ ఇక్కడి దాకా వినబడతాంది అన్నాడు నయనా అక్క అక్క మీటింగ్ దగ్గరికి మనం పోదామా అన్నాడు రాజు వద్దు నాయన కోప్పడతాడు ఏం కోప్పడాడు నేను అడుగుతా అడుగు నైనా నైనా మేము మీటింగు దగ్గరికి పోతాం భయం భయంగా అన్నాడు రాజు మీటింగ్ లేదు గీటింగ్ లేదు అక్కడ పెద్దలు లేటట్టుంది తలకాయలు పగిలేటట్టుంది ఉంది అన్నాడు నయనా ఏం పగలేయి పిలగాండ్లు చూస్తామంటున్నారు కదా కొంచెం దూరం నిలబడి చూసి రమ్మనుండ్రి ఏం కాదు అంది అమ్మ వాళ్ళతోటి మనకి మనకిష్టాన్ని పంపిద్దాం అన్నాడు నయనా కిష్టయ్య వాళ్ళ జీతగాడు అరే కిష్ట ఇట్లా కొంచెం దూరం పోతే మీటింగ్ కనబడుతుంది ఇప్పుడు వాళ్ళు బుర్ర కదా చెప్తా అండ్రు పిలగాండ్లకు కాసేపు చూపెట్టుకురాపో అన్నాడు నాయన కృష్ణయ్య ముందు నడుస్తుంటే రాజు అతను వెంట నడిచారు వందల వేల బండ్ల మధ్యలోంచి తోవ చేసుకుని వాళ్ళు నడవసాగారు ఒక బండి తర్వాత మరో బండి అలా ఎన్ని బండ్లు దాటారో లెక్కలేదు బండ్లన్నీ దాటేసి ముందుకెళ్ళాక లైట్లు దివిటీలు జనమంతా కూర్చొని ఉన్నారు వాళ్ళ ముందు ఎత్తుగా కట్టబడిన స్టేజీ మీద ముగ్గురు వ్యక్తులు బుర్ర కథ చెప్తున్నారు వాళ్ళకేకా ముందుకెళ్ళటానికి అవకాశం లేకపోయింది ముందంతా జనం కూర్చొని ఉన్నారు భీ భలి తమ్ముడా మేలు భ అంటూ వాళ్ళు బుర్ర కథ చెప్తుంటే రాజుకు బలే ఉత్సాహంగా ఉంది ఇద్దరు బుర్రలు కొడుతుంటే మధ్యలో ఉన్న వ్యక్తి పాట పాడుతూ కథ చెప్తున్నాడు అందరూ కథలో పూర్తి లీనమైపోయి వింటున్నారు ఇంతలో సభలో ఏదో కలకలం ఆంధ్ర మహాసభకు జై రావినారాయణ రెడ్డికి జై ఆ రామచంద్రారెడ్డికి జై అక్రమలేవి నశించాలి దొరల దౌర్జన్యం నశించాలి అన్న నినాదాలు మిన్నుముట్టాయి అక్కడ ప్రశాంతంగా కూర్చొని బుర్రకథ వింటున్న జనం మీద ఎవరో రాళ్ల వర్షం కురిపిస్తున్నారు వడిసెల్లోంచి వెలువడిన రాళ్ళువురివున వచ్చి జనం తలల మీద పడుతున్నాయి జనమంతా చెల్లా చెదరైపోయారు లేచి ఎటు పడితే అటు పరిగెత్తడం మొదలెట్టారు కొందరి తలలు చిట్లి నెత్తురు కారింది ప్రజలు హాహాకారాలు చేస్తూ ఎటు వీలైతే అటు పరిగెత్తసాగారు ఇంతలో ఎవరిదో గంభీర స్వరం బిగ్గరగా వినిపించింది మహాజనులారా ఎవరు సభలోంచి లేచిపోవద్దు ప్రశాంతంగా జరుపుకుంటున్న మన సభను భగ్నం చేయడానికి గుండాలు రాళ్ళు విసురుతున్నారు ఈ గుండాలు ఎవరో మనకు తెలుసు వీళ్లను ఎవరు పంపించారో కూడా మనకు తెలుసు వీళ్లను దొర పంపించిండు ఈ గుండాలకు మన కార్యకర్తలు తగిన బుద్ధి చెబుతారు మీరెవరో సభలోంచి వెళ్ళిపోవద్దు కొద్దిసేపట్లో బుర్ర మళ్ళీ మొదలవుతుంది ఎవ్వరు వాళ్ళు కూర్చున్న స్థానాల్లోంచి లేవద్దు మీకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు గుండాలకు మన కార్యకర్తలు తగిన బుద్ధి చెబుతారు మీరెవరో సభలోంచి వెళ్ళిపోవద్దు కొద్దిసేపట్లో బుర్ర కథ మళ్ళీ మొదలవుతుంది ఎవ్వరు వాళ్ళు కూర్చున్న స్థానంలోంచి లేవద్దు మన కార్యకర్తలు గూండాలను ఎదుర్కోవడానికి అన్ని వైపులా పొంచి ఉన్నారు మీరు ఇంకా ప్రశాంతంగా ఉండండి ఆంధ్ర మహాసభకు జై గూండాల దౌర్జన్యం నశించాలి దొరల దౌర్జన్యం నశించాలి ప్రజల మీద కురుస్తున్న వాళ్ళ వర్షం ఆగిపోయింది చెల్లారిదిరిన జనం మళ్ళీ ఒక చోటికి చేరారు ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చున్నారు మహాజనులారా గూండాలు తోక ముడిచారు మన కార్యకర్తల చేతుల్లో చావు దెబ్బలు తిని కాలిగి బుద్ధి చెప్పారు ఇక మీకు ఎలాంటి ప్రమాదము లేదు అందరూ ప్రశాంతంగా కూర్చుని బుర్రకథ వినండి ఆ తర్వాత గొల్ల వినండి ఆ తర్వాత మన నాయకుల ప్రసంగాలు వినండి ఆంధ్ర మహాసభకు జై ప్రజా పోరాటాలు వర్దిల్లాలి పెట్టి చాకరి నశించాలి అక్రమలేవి రద్దు కావాలి అంటూ ప్రజలంతా ఆవేశంగా మరోసారి అరిచారు ప్రశాంతత ఏర్పడింది బుర్రకథ మళ్ళీ మొదలైంది రాజుకు బుర్రకథ వింటుంటే గంతులు వేయాలనిపించింది అలా ఎంతసేపు వాళ్ళిద్దరు అక్కడ కూర్చున్నారో తెలియదు అర్ధరాత్రి దాటాక రాజుకు నిద్ర వచ్చేసింది వాళ్ళ అక్కయ్య మీదికి ఒరిగి నిద్రపోయాడు కిష్టయ్య వాళ్ళిద్దరిని మళ్ళీ వాళ్ళ బండి దగ్గరికి తీర్చాడు ఆ మర్నాడు లేవగానే అందరూ గుట్ట పక్కనే ఉన్న చెరువులో స్నానం చేసి గుట్ట మీదికి వెళ్ళారు గుట్టెక్కుతుంటే రాజుకు మరో ప్రపంచంలోకి వెళ్తున్నట్టుగా తోచింది పైకెక్కుతున్న కొద్దీ ఉన్న ఇళ్ళు మనుషులు బండ్లు మరీ చిన్నవైపోతున్నట్టుగా కనిపించడం భలే వింతగా తోచింది గుట్టకు మెట్లు కట్టారు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వెళ్ళిపోయారు ఎక్కడ చూసినా జనం గుట్ట కింద గుట్టయిన ఇసకేస్తే రాలనంత మంది జనం పైకి ఎక్కి చూస్తే ఉన్న జనం బండ్లు చాలా చిన్నగా మారిపోయినట్టు అనిపించింది దేవుని దర్శనం చేసుకోవాలంటే అందరూ ఓ సొరికేలోకి మోకాళ్ళ మీద ప్రాకుతూ వెళ్ళాలి అమ్మ నాయన అక్కతో పాటు రాజు కూడా సొరికేలోకి ప్రాకుతూ వెళ్ళాడు లోపలంతా చీకటి అంతసేపు ఎంతో ఉత్సాహంగా ఉన్న రాజుకు చీకటిలో మోకాళ్ళ మీద ప్రాకుతూ సొరికేలోకి వెళ్ళడం మాత్రం బలి ఇబ్బందిగా దోచింది అలా ప్రాకుతూ కొంచెం దూరం వెళ్ళాక దీపాలు కనిపించాయి అక్కడే ఇద్దరు పూజారులు కూర్చొని ఉన్నారు దేవుడు ఎక్కడున్నాడో చూడాలని రాజు చాలా ప్రయత్నం చేశాడు ఇద్దరు పూజారుల మధ్యలో గుండ్రంగా ఉన్న ఓ రాయి దాన్నే లింగం అంటారట ఆ లింగమే సోమేశ్వరుడట దేవునికి దండం పెట్టు అంది అక్క దేవుడు ఎక్కడ నాకు కనబడతలేడు అన్నాడు రాజు అగో లింగం అదే దేవుడు అంది సుశీల అదే దేవుడా అన్నాడు రాజు నమ్మలేనట్టుగా చేతులు జోడించి దండం పెట్టాడు అందరూ సొరికేలోంచి బయటకు వస్తా అంటే రాజు కూడా వచ్చేశాడు అతనికి చాలా నిరుత్సాహంగా ఉంది దేవుడంటే ఎంతో పెద్దగా ఎంతో అందంగా అద్భుతంగా ఉంటాడు అనుకున్నాడు చిన్నలింగం దేవుడు ఎట్లా అతనికి అర్థం కాలేదు కొబ్బరికాయలు వల్చుకొని కొబ్బరి ముక్కలను తిన్నారు ఆ పక్కన నరసింహస్వామి గుడి కూడా ఉందని అక్కడికి వెళ్ళారు అక్కడ ఎక్కువ మంది జనం లేరు తర్వాత గుట్ట కిందికి వచ్చారు అమ్మ బండి పక్కనే క్లిష్టయ్య సహాయం చేస్తుంటే అన్నం వండింది ఈలోగా అక్కడికి సత్యం చిన్నయన మారువేషం వేసుకుని వచ్చాడు తను కూడా చిన్నయనను గుర్తుపట్టలేదు గొల్ల వేషం వేసుకున్నాడు మోకాళ్ళ పైన నడుము చుట్టూ చాలా మొరటైన ఓ పంచ కట్టుకున్నాడు పంచ చుట్టుకున్నాడు అంగి తొడుక్కోలేదు మీద నల్లడి గొంగడి కప్పుకొని తలకు రుమాలు చుట్టుకున్నాడు నాయన చిన్న ఆయన మాట్లాడుకుంటుంటే రాజు వాళ్ళ మధ్యలోకి వెళ్ళాడు రాత్రి ఏమైంది అన్నాడు నాయన ఆంధ్ర మహాసభ మీటింగ్ను దొరగుండాలు చెడగొట్టాలని చూసిండ్రు ఓ ఇద్దరు సంగపలను కథం చేయాలని కూడా అనుకున్నారు కానీ వాళ్ళ పప్పులు ఉడకలే మా ఊళ్ళో తయారుగా ఉన్నారు వాళ్ళు పది మంది అయితే మా ఓళ్ళు వంద మంది ఉన్నారు అందరినీ బాగా దన్ని పంపించినాం మా నా చాకలి ఐలమ్మ పంట విషయంలో కూడా గిట్లనే జరిగింది అప్పుడు కూడా దొర మనుషుల్ని చిత్తుగా తన్ని పంపించినాం అప్పటి నుంచి దొరకు సంఘం మీద భలే గుర్రుగుంది రాత్రి మా మీద బదలా తీసుకోవాలని ప్రయత్నం చేసిండు దొర ఇంతటితోటి ఊరుకుంటాడు అనుకుంటున్నావా ఊరుకోడు పోలీసులతోటి అప్పుడే ఈ తీర్థమంతా నిండిపోయింది మా చాలా చాలామందిని అరెస్ట్ చేయించి బిన్నూరుకు నా నాకోసం కూడా తిరుగుతాండ్రు మీరు వచ్చిండ్రని తెలిసి కలిసిపోదామని వచ్చిన నేను పోతా అన్న నా మీద ఆశ పెట్టుకోకుండ్రి నేను ఎటు పోతానో ఎప్పుడు వస్తానో నాకే ఎరుకలేదు వదిన నీ చెల్లెను నువ్వే చూసుకోవాలి అన్నాడు చిన్న అమ్మను ఉద్దేశించి నువ్వు లేనిది నేనేం చూసుకుంటా నీకేం తక్కువైందని ఈ సంఘంలో తిరుగుతున్నవయ్యా అందమ్మ నాకేం తక్కువ లేదు ప్రజలకు తక్కువైంది ప్రజల కోసమే నేను సంఘంలా తిరుగుతానా అన్నాడు చిన్నాయన నిన్ను దోరడు ఏం చేస్తాడు అని అన్నాడు నాయన కళ్ళలో నీళ్లు తీసుకొని ఇట్లా భయపడకన్నా నాకేం కాదు నా వెనుక ప్రజలున్నారు నా వెనుక ఉద్యమం ఉంది నన్ను ప్రజలే రక్షించుకుంటారు పోయొస్తా నేను మళ్ళీ వచ్చేటప్పటికి నువ్వు అత్తగారింటికి పోతావు కావచ్చు అన్నాడు చిన్నయన అక్కవైపు చూస్తూ జాగ్రత్త చిన్నయన అంది సుశీల నేను జాగ్రత్తగానే ఉంటా నీ గురించి నేను ఫికర్ పడతానా అన్నాడు చిన్నాయన ఎందుకు చిన్న మీ ఆయన మంచోడు కాడు మల్లెపూ వంటి నిన్ను తీసుకుపోయి మా అన్న రాక్షస బొగ్గునుంటుని బొగ్గసంటూ చేతిలో పెట్టిండు వానితోటి నువ్వు ఎట్లుంటావో చాలేరా వాడేం రాక్షసుడు కాదు మా నక్కలు దాన్ని పానంతో సమానంగా చూసుకుంటారు వాందేమి సాగుతుంది అన్నాడు నాయన అన్నం అయిపోయింది అన్నం తినిపోసత్తయ్యా అందమ్మ వద్దు వదినా నేను ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు నా కోసం పోలీసులు తిరుగుతున్నారు మా పార్టీ వాళ్ళు నన్ను ఇంకా కొందరిని ఇక్కడికి దగ్గరలోనే ఉన్న ఓ అంబడి తండలా ఉండే ఏర్పాటు చేశారు నా కోసం మా పార్టీ వాళ్ళు చూస్తున్నారు మేమిప్పుడు బా మేమిప్పుడు గల్ అంబడి తండకు పోవాలి అన్నాడు చిన్నయన అలా అంటూనే తల నిండా నల్లడి గొంగడి కప్పుకొని చిన్నయన వెళ్ళిపోయాడు అందరూ అన్నం తిని బండి కట్టుకుని వాయిల్పాడు బయలుదేరారు రాజుకు బండ్లెక్ బండ్లెక్కి ఎడ్లను ఊరికించడం బల ఇష్టం బయల్పాడి వెళ్లేంత వరకు నాయన బిక్కు బిక్కుముంటనే బండ్లో కూర్చున్నాడు ఎక్కడి అయినా అకస్మాత్తుగా పోలీసులో దొర మనుషులు వచ్చి సత్యం ఎక్కడున్నాడో చెప్పుమని అడుగుతారని తను చెప్పకపోతే తనను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారని నాయన వణికిపోయాడు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న బ్రేక్ ఇస్తాను మిగతా కథ నుంచి అది ఇప్పుడే వినిపిస్తాను మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణ సిరిమని